నాట్ ఈల్డింగ్. అధ్యక్ష, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజులు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలున్న రైతు అయినా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష, హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది. వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం గౌరవ అధ్యక్ష. కేటీఆర్ గారు చెప్తా గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ప్రభుత్వం మారింది, ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యతంగా తీర్పిచ్చారు. మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం, ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి, కానీ మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యతను సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి, మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప, మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి, మీరున్న టైంలో అసలు నీళ్ళు యాడ్లేవండి. ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు. మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను, నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను, చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు. ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి, ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే తాగుతూ ఉన్నాం, వేసినటువంటి బోర్లు బావిల్లో నుంచి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా? ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా? మీరు వచ్చిన తర్వాత జరిగిందా? మీకంటే ముందే జరిగింది. మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తులను అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు. వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం, రివ్యూ చేస్తాం అధ్యక్ష. దయచేసి మీరు చెప్పండి, ఎస్ మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఈ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం, మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి, మీరు వినటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు, మరి 10 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు, మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మొదటి రోజు అధ్యక్ష, మొదటి రోజు ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు, అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష? నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే
వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. నిర్మాణ మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా, అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం. ప్రజలు వలసలు పోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష, ఏదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండి అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్?